Hello everyone, welcome back to Native in Indy for another episode. This week we're going to talk about Color Photo. Color Photo was directed by Sandeep Raj, starring Suhas, Chandni Chaudhary, Sunil. Color Photo 23rd October 2020 release in the Ahalo. So it was made with a budget of 1.2 crores. So that's going to be our movie for this week. Prithvi and Shravya, initial thoughts. I had very high expectations on the movie. Like trailer chusinappudu idi chaala baagundi, manchi refreshing movie, another movie from YouTubers types lo. And Chai Biscuit nenu chaala years nunchi follow ayyavanni, like vaallu chese videos regular ga. Suhas, ee Sandeep Raj ane athanu, veellandaru like they were regular faces in Chai Biscuit. Sunil wife ga chesina Mai Vidya and Divya, they were like all regular faces of Chai Biscuit. అండ్ వీళ్ళున్నప్పుడు యాక్చువల్లీ చాయ్ బిస్కెట్లో వీడియోస్ చాలా బాగుండేవి. ఆ తర్వాత వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ మూవీస్కి వీటికి వచ్చినాక చాయ్ బిస్కెట్ ఇస్ నౌ లైక్ హ్యాస్ ఆల్ న్యూ యాక్టర్స్ అండ్ న్యూ కంటెంట్ క్రియేటర్స్ అనుకుంటా. వీళ్ళు చేయట్లేదు. సో నేను అనుకునేవాడిని వీళ్ళు ఉన్నప్పుడు చాయ్ బిస్కెట్ చాలా బాగుండేది, ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అంత గొప్ప ఉండట్లేదు అనే. సో వీళ్ళు మూవీ తీస్తున్నారు అనగానే నాకు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉండి, మూవీ ట్రైలర్ బాగుండింది, మ్యూజిక్ వాజ్ గుడ్, ఎవ్రీథింగ్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఆ సుహాస్ కూడా, మనం ఆల్రెడీ సుహాస్ యాక్టింగ్ గురించి పెద్ద కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే వీవ్ సీన్ ఉమామహేశ్వర అండ్ అదర్ మూవీస్లో లైక్ హీరో ఫ్రెండ్స్గా ఇలా చాలా బాగా చేశాడు. సో ఐ లైక్ హిమ్ యాజ్ అన్ యాక్టర్ అంతా. సో ఐ హ్యాడ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద మూవీ. కానీ మూవీ స్టార్ట్ అవటం, లైక్ వెన్ ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ వాచింగ్ ద మూవీ, స్టార్టింగ్ నుంచి ఏంటి ఇలా చేస్తున్నారు టైప్స్లో ఫీలింగ్ వచ్చింది అనమాట. సడన్గా ఒక డిసప్పాయింట్మెంట్ వచ్చేసింది, ఒక ఏంటి వీళ్ళైనా సినిమా తీసింది టైప్స్లో. Maybe one main sore thumb in the movie is Chandni Chaudhary. I think she'll definitely block us or hate us. Divya's role was good. Vaiva Harsha, the Divya, the track bound in the Suhas acting anta chala bound in the music background lo baane undi like separate ga enta ante. Kani naku overall put together as a movie naku anta ekkaledu movie. I'll go next actually. Endukante naadi kuda along the lines of Prithvi cheppinde undindi na feeling kuda ante. యాక్టింగ్ వైజ్గా నేను అంత పెద్దగా ఏం చెప్పలేదు. ఐ విల్ టాక్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ యాక్టింగ్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మూవీ నాకేం పెద్ద అంత లైక్ ఓకే ఇంతేనా ఈ సినిమాలో అనిపించింది. పృథ్వీ చెప్పినట్టు ఐ డెంట్ హ్యావ్ హై ఎక్స్పెక్టేషన్స్. నేనేమంటే నాకు ఎవరు తెలియదు ఈ సినిమాలో. ఐ మీన్ నువ్వు అన్నట్టు వాళ్ళందరు ఫేసెస్ తెలుసు, బట్ వాళ్ళ నుంచి నేనేం పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతకంటే ఏమన్నా ఉంటుందా సినిమాలో అని. బట్ కొన్ని గుడ్ పాయింట్స్ ఉన్నాయి డెఫినెట్గా సినిమాలో, ఇన్ దట్ దే యాక్చువల్లీ టుక్ సంథింగ్ దట్ ఈస్ నార్మల్ ఇన్ ఎవ్రీడే లైఫ్ ఇండియాలో ఏదైతే ఉందో, ఈ నల్లగా ఉన్న వాళ్ళని తక్కువగా చూడడం ఆర్ అలాంటివన్నీ. సో దోస్ పాయింట్స్ ఆర్ గుడ్, బట్ ఆ పాయింట్ని మూవీలోకి వీవ్ చేయడంలో ఎక్కడో దే గాట్ లాస్ట్ కొద్దిగా అనిపించింది నాకు. వాజ్ మై బేసిక్ ఫీలింగ్ ఆఫ్టర్ వాచింగ్ ద హోల్ మూవీ. అంటే ఓకే, నాట్ గ్రేట్, నాట్ టెరబ్లీ బ్యాడ్, బట్ ఐ మీన్ ఒక ఫ్యూ ఎక్స్ట్రా అవర్స్ స్పేర్ ఉంటే మేబీ ఐ కెన్ వాచ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇట్. సో దట్స్ హౌ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ ద మూవీ. సో పృథ్వీ చెప్పినట్టు నాకు ఐ వాజ్ ఇన్ థారోలీ ఇంప్రెస్డ్. నేను కూడా శ్రావ్య, యాక్చువల్లీ నేను ఐఎమ్ ఆన్ సిమిలర్ లైన్స్. అంటే నాకు అసలు ఇవి భలే ఉన్నాయి ఇదంతా అన్నట్టు ఏం అనిపించలేదు. బట్ సమ్ పార్ట్స్ యూ కెన్ టెల్, అంటే వీళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేశారు దీని గురించో, లేకపోతే క్రియేటివ్ ఐడియా ఎక్కడో చాట ఉన్నట్టు ఉంది. కానీ నా మెయిన్ గ్రైప్ ఏంటంటే ఆ మూవీతో ఇట్ ఈస్ నాట్ వెల్ థాట్ అవుట్. అంటే దే హ్యాడ్ ఐడియాస్, ఐడియాస్ ఆర్ నాట్ స్ట్రంగ్ టుగెదర్. అంటే ఈ ఇప్పుడు కలరిజం గురించి ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నది ఒక మెయిన్ ఐడియా, సరే దాన్ని తీసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఒక విధంగా ఏంటంటే వెరీ రోమియో జూలియట్ టైప్లో ఇద్దరు పాయిజన్ తీసుకుని చనిపోతారు, ఒకళ్ళు బతుకుతారు దాని తర్వాత. ఇలాంటివన్నీ తీసుకున్నారు కానీ ఇట్ నెవర్ రియలీ కనెక్ట్స్. అంటే ఒక ఫ్లో వీళ్ళ క్యారెక్టర్ని డెవలప్ చేసేది అసలు ఎక్కడ ఉండదు. అంటే ఈ క్యారెక్టర్స్ అన్నిట్లో నాకంటే బేసిక్లీ ఇప్పుడు యూ షుడ్ లవ్ ద హీరో కదా. సుహాస్ డిడ్ ఎ గ్రేట్ జాబ్, హీ డిడ్ యాజ్ మచ్ యాజ్ హీ కుడ్ విత్ వాట్ వాస్ దేర్. కాకపోతే అసలు ఆ హీరో క్యారెక్టరే ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయరు క్లియర్గా. వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక విధంగా తను నేను చదువుకుని మంచిగా బయటికి రావాలి అన్న ఇదిలో ఉంటాడు చాలాసార్లు. సరే కొంచెం వెయిట్ చేస్తాను, నేను చదువుకోవాలి, బయటకు రావాలి, మంచిగా చేయాలి అమాయకుడు అన్నట్టు. కొన్నిసార్లు ఏంటంటే కాలేజ్ ఎంటర్ అయ్యేటప్పుడు అసలు నా పేరు వీళ్ళు మర్చిపోకుండా చేస్తాను నేను అంటాడు. అంటే ఇట్ డజంట్ స్టిక్ విత్ హిస్ క్యారెక్టర్ ఎక్కడ ఈ టిల్లో అన్నది. అసలు ఆ క్యారెక్టర్ని సరిగ్గా డెవలప్ పోనీ సీనియర్స్లో ఫైట్ చేసినప్పుడు హీఈస్ యాంగ్రీ, కాకపోతే వేరే చాట్లు మళ్ళీ హీఈస్ వెరీ సబ్డ్యూడ్ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. సో దెర్ ఇస్ నథింగ్. అండ్ వాళ్ళ లవ్ స్టోరీ కూడా ఫర్ మీ వాజ్ నాట్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇనఫ్. అంటే ఎక్కడ ఐ నెవర్ ఫెల్ట్ లైక్ oh this is
అడారబుల్ లో లేకపోతే దిస్ ఇస్ ట్రూలీ సంథింగ్ సమ్వన్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ అనదర్ పర్సన్ ఏదో ఒకటి లేదు ఫర్ మీ దేర్ వర్ పాయింట్స్ కొన్ని కొన్ని ఎక్కడ వేర్ ఐ రియలీ లైక్ కాకపోతే ఐ జస్ట్ విష్ దే ఎడిటెడ్ మోర్ దే రీడిడ్ అ లాట్ మోర్ థింగ్స్ అండ్ డెవలప్ ద స్క్రిప్ట్ బెటర్ అతకలేదు బేసిక్ గా సింపుల్ గా చెప్పాలంటే సో కలరిజం గురించి కలరిజం గురించి తీసుకున్న పాయింట్ అనుకున్నది అది బాగుంది అంటే యాక్చువల్లీ ట్రైలర్ లో దట్స్ వాట్ ఇస్ షోన్ కదా నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి టైప్స్ బేసిక్లీ ఆ టాపిక్ మీద జరుగుతుంది కదా కానీ ఇట్ ఫెల్ట్ లైక్ వీళ్ళు టైమ్ లైన్ కూడా అలానే చూస్ చేసుకున్నారు నైంటీస్లో జరుగుతుంది ఈ స్టోరీ అంతా అన్నట్టే చూస్ చేసుకున్నారు టైమ్ లైన్ కూడా అండ్ అలా మూవీ కూడా అలాంటి ఫీలే వచ్చింది నాకు ఎప్పుడు జయమ్మ నువ్వు నేను ఇలాంటి సినిమాలు చూస్తాం కదా ఇప్పుడు ఆ మూవీస్లోనే అప్పట్లో ఏంటంటే ఇత అబ్బాయి దగ్గర డబ్బులు లేవు అమ్మాయి ఈజ్ వెరీ రిచ్ సో ఇతనికి అంతస్తు లేదు సో నువ్వేంటి అమ్మాయిని పెళ్లి చేసుకునేది టైప్స్లో ఉండేది దీంట్లో చిన్న అడిషన్ ఏంటి అంటే అలాంగ్ విత్ దట్ ఇక్కడ కూడా హీరోకి హీరోయిన్కి లైక్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ ఉంది దాంతోపాటు కలర్ ఈజ్ ఆల్సో అన్ అడిషనల్ ఫ్యాక్టర్ దాన్ని బట్ కలర్ ఈజ్ జస్ట్ అన్ అడిషనల్ ఫ్యాక్టర్ కానీ దాన్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి అసలు ఆ ప్రాబ్లం ఏంటి అనేది ఒక సీన్ ఒక స్పీచ్ ఇస్తాడు అది తప్ప ఇంకెక్కడా సరిగ్గా వాడుకోలేదు అనిపించింది మిగతా అదంతా లైక్ ఎవ్రీ అదర్ మూవీ వెళ్ళిపోయింది అనిపించింది ఒక ఇంట్రెస్టింగ్ టిడ్బిట్ ఏంటంటే నువ్వు నేనులో ఆ పని చేసేటప్పుడు సునీల్ ఆ పక్కన ఫ్రెండ్స్లో ఉంటాడు బికాస్ నువ్వు నేనులో వాజ్ వర్సెస్ బిగ్ బ్రేక్అవుట్ మూవీ ఆ టైంకి సునీల్ నువ్వు అదేంటి పోల్చొక్క ముసుకూర్చోరా ఆ సినిమా నుంచే కదా వచ్చింది ఎగ్జాక్ట్లీ అది అదొకటి కదా సునీల్తో వెళ్ళి వైవాహర్ష చెప్తాడు కదా డైలాగ్ సేమ్ సునీల్ చెప్పే డైలాగ్ అది బట్ మనము స్టోరీ గురించి మాట్లాడుతున్నప్పుడు సో వాట్ నాకు కూడా ఇప్పుడు మీరు అన్నట్టు మల్టిపుల్ డిఫరెంట్ పాయింట్స్ లాగా ఉన్నాయి అనిపించింది కలర్ గురించి పాయింట్ తీసుకున్నారు కానీ బట్ ఎక్కడో ఎక్స్ప్లోర్ చేయలేదు అన్నట్టు అన్నారు కదా నాకు కూడా ఏమనిపించింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకనొక టైంలో ఫర్ ఎగ్జాంపుల్ తన సీనియర్స్తో ఫైట్ అవుతున్నప్పుడు ఆ సీనియర్ అంటాడు అరే లేబర్ నా కొడక నీకు నాకు కంపారిజన్ ఏంట్రా సంథింగ్ అని అంటే సడన్లీ అక్కడ ఒకసారి అప్పటిదాకా స్టోరీ ఇస్ ఆల్ అరౌండ్ కలర్ 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 లాగా ఉండి సడన్ గా ఆ మూమెంట్ కి ఓకే ఇది కూడా ఒక ఫ్యాక్టరా అన్న అంటే మూవీ పివట్ అయినట్టు అనిపించింది నాకు అదేంటి అనవసరంగా ఈ యాంగిల్ వచ్చింది ఏంటి సినిమాలోకి అని ఫీల్ అయ్యాను నేను అప్పటిదాకా లేనిది బట్ సీమ్స్ లైక్ ఎందుకంటే తర్వాత అండ్ ద హోల్ అంటే సునీల్ హోల్ పాయింట్ ఏంటంటే నాకు ఏంటి నా చెల్లెలకి ఎవరినో తెల్లగా ఉన్న తను పెళ్లి చేస్తే తను ఒక కొడుకు పుడితే కూతురు పుడితే తను తెల్లగా ఉంటే నా కొడుకుని ఇచ్చి పెళ్లి ఇంత కాంప్లికేటెడ్ సినారియో అవసరం లేదు సునీల్ క్యారెక్టర్కి సునీల్ కెన్ జస్ట్ హేట్ హిమ్ ఫర్ ఓకే నువ్వు నల్లగా ఉన్నావు నేను నల్లగా ఉంటే మాత్రం ఏంటి నాకు నల్లగా ఉండేవాళ్ళు వద్దు ఇట్ కుడ్ హావ్ బీన్ జస్ట్ అస్ సింపుల్ కానీ దానికి ఒక కాంప్లికేటెడ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి లైక్ నాదేంటి తనకు ఒక అందమైన వాడిని ఇచ్చి పెళ్లి చేస్తే ఆమెకు కూతురు పుడితే వాడిని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే ఇన్ని అవసరం లేదు అనిపించింది నాకు సో దట్ వాజ్ అన్నెసరీ కాంప్లికేటెడ్ అండ్ అన్నెసెసరీగా అనిపించింది టోటలీ అండ్ అది ఇంకొకటి నాకు సినిమాలో అంతగా నచ్చింది ఏంటంటే క్యారెక్టర్స్ వర్ వెరీ ఏమంటారు ఫ్లూయిడ్ లాగా ఒక విధంగా ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ క్యారెక్టర్ ఉంది అనుకోను ప్రిన్సిపల్ ఒక విధంగా ఏమంటుంటాడు ప్రిన్సిపల్ లైక్ ఏదో తను ఒక మోడల్ ప్రిన్సిపల్ లాగా చూపిస్తారు ఫస్ట్లో తన ఎంట్రీ ఇచ్చినప్పుడు అండ్ అంటే ఓకే మోడల్ అని కూడా అన్ను నేను బట్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అయ్యే టైప్ అలా చూపిస్తారు బట్ సడన్లీ ద నెక్స్ట్ టైం హీఈస్ షోన్ ఏదో తనకు కూడా అంటే నల్లగా ఉన్న వాళ్ళు అంటే ఇష్టం ఉండదు ఆర్ అందుకని నువ్వు టీవీలో ఉండకూడదు అని సో ఇట్ ఫెల్ట్ అ లిటిల్ అవుట్ ఆఫ్ ప్లేస్ అది చూసినప్పుడు నాకు ఓకే అంటే ఇంత అంటే అంత హైప్ ఇచ్చి ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు లైక్ యూ డోంట్ ఆల్రెడీ యూ కుడ్ హావ్ షోన్ హిమ్ యాజ్ అ డిఫరెంట్ అంటే పెద్ద రాడ్ క్యాండిడేట్ లాగా ముందు నుంచే చూపించుండొచ్చు అనవసరంగా మళ్ళీ ఇది చూపించడం ఆర్ ఈవెన్ సునీల్ది కూడా సునీల్ని ఫస్ట్లో సునీల్ని ఎంట్రన్సే చూపించడం తను ఒక ఎవరో ఒక అన్నయ్య అని ఒక అమ్మాయి వచ్చా అంటుంటుంది వాళ్ళ వాడు చెయ్యర కొట్టాను వాళ్ళని ఎప్పుడు నడవలేడు వాడు ఆవిటి వాడు అవుతాడు సంథింగ్ అని ఉంటుంది అండ్ సో ఈ క్యారెక్టర్స్ అన్ని దేర్ బేసిక్లీ హ్యావ్ నో అంటే ఏమని చెప్పాలంటే ఒక రిజిడిటీ లేదు క్యారెక్టర్కి అనిపించింది దేవర్ సో ఫ్లూయిడ్ దేవర్ అంటే జస్ట్ టు ఫిట్ ద విజన్ ఆఫ్ ద డైరెక్టర్ క్యారెక్టర్స్ వర్ చేంజింగ్ అన్నట్టు నాకు ఫీలింగ్ వచ్చింది సినిమాలో సో దట్స్ డెవలప్మెంట్ లేదు అంటే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ ని పోనీ ఒకసారి మంచిగా ఒకసారి ఈవిల్ గా చూపించాలన్నా దట్ ఈస్ ఆల్సో ఫైన్ దాన్ని ఏంటంటే ఈయనకి ఇంకొక లేయర్ ఉంది ఇంకొక సైడ్ కూడా ఉంది తిన్లో అంటే అంత మంచిగా ఉన్నా సరే హీ స్టిల్ హ్యాస్ సమ్ రిజర్వేషన్స్ అనైనా చూపించారు అలా కూడా లేదు అంటే దే డిడ్ంట్ టేక్ ద టైం టు డెవలప్ అది కూడా లేదు
అండ్ అదేంటి నాకు ఇంకొకటి ఏంటంటే నేను ఇది తీసుకొద్దాం అనుకుంది సినిమాలో ది ది కైండ్ ఆఫ్ మాక్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ మూవీస్ లాగా ఒక చోట వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆమంటుంది మన అదేంటి సినిమాల్లో ఇది ఇలాంటిది ఎక్కడ చూపిస్తారు అసలు అదేంటి అంటే ఒక అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో ఇలా ఎందుకంటే తన సునీల్ వాళ్ళ వైఫ్ తన బాధలు చెప్తుంటుంది కొన్ని రోజులు బాగుంటాడు కొన్ని రోజులు బాగోడు కొన్ని రోజులు కొడతాడు కొన్ని రోజులు అంటే ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ లాగా చెప్తుంటుంది బట్ ఇవన్నీ సినిమాల్లో చూపించడానికి ఇవన్నీ సినిమాల్లో చూపించరు ఇవన్నీ సినిమాల్లో చూపించడానికి ఏం ట్రై చేయరు అన్నట్టు ఒక పాసింగ్ డైలాగ్ వేస్తున్నాము నాకు ఈ సినిమా చూసినప్పుడు ఓకే ఈ సినిమాలో కూడా ఏమంత పెద్ద ఏం చూపిలేదు కదా అన్నట్టు అనిపించింది నాకు అంటే లైక్ ఓకే ఇఫ్ యూర్ మాకింగ్ సంథింగ్ యూ మైట్ విల్ డూ అ గుడ్ జాబ్ ఆఫ్ యాక్చువల్లీ డూ వాట్ దే ఆర్ మాకింగ్ అబౌట్ కదా సో అది కొద్దిగా వియర్డ్ అనిపించింది నాకు ఆ సీన్ చూస్తున్నప్పుడు బట్ ఓవరాల్గా ద మెయిన్ ప్రాబ్లమ్ నాకు ఇంకొకటి ఉండింది ఏంటంటే ఆ హీరో హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ ఇఫ్ ఇట్ వర్క్డ్ ఐ వుడ్ హావ్ బీన్ బాట్ ఇన్ అ లిటిల్ బిట్ మోర్ అండ్ శ్రావ్య చెప్పినట్టు క్లియర్లీ కెమిస్ట్రీ నాకు ఎక్కడ అనిపించలేదు మేబీ ల్యాక్ ఆఫ్ సీన్స్ వల్ల కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాకు ఎక్కడ పెద్ద కెమిస్ట్రీ ఉంది వాళ్ళిద్దరి మధ్యన అది వర్కౌట్ అవుతుంది ఉన్న పని ఉన్న 5-10 minutes అనగా అనిపించలేదు సో దాట్ వాజ్ ద మెయిన్ రీజన్ నాకు అగైన్ ఐ హావ్ నథింగ్ అగేన్స్ చాందిని చౌదరి షార్ట్ ఫిల్మ్స్ కూడా చూసి రాజ్తరుణ్ చాందిని చౌదరి షార్ట్ ఫిల్మ్స్ చూసేవాడిని ఇంజనీరింగ్లో ఉన్న చూసి దుర్బలే ఉన్నారే అనుకునేవాడిని ఐ గివ్ హర్ దట్ క్రెడిట్ She used to do well then, but ee movie lo matram I mean mostly no chemistry led antunna kada maybe Chandni Chowdhury acting skills valla and thana dubbing valla or voice valla annat anukuntunna not making any personal comments but thana acting and dialogue delivery valla anta stick avaledem anipinchindi ante nenu idi acting gurinchi maatladanamante cheptam anukunanu but to be quite honest ippudu for example పెద్ద ఎస్టాబ్లిష్డ్ మనం అంటే నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తానంటే నువ్వు యూ బ్రాట్ అప్ దాట్ మనం ఎప్పుడు ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటాం హీరోయిన్స్ని అంటుంటారు అందరూ తెలుగు హీరోయిన్స్ని పిక్ చేసుకోవచ్చు కదా ఇలా అవుతుంది అని బట్ ఐ డోంట్ థింక్ దట్స్ రియలీ ఎ గుడ్ పాయింట్ ఎందుకంటే అనిపించింది బట్ ఈ కేసులో సందీప్ చౌదరి కేసులో ఏమైందంటే తన డబ్బింగ్ అంత సూట్ అవ్వట్లేదు ఆర్ తన డైలాగ్ డెలివరీ అంత బాగాలేదు అన్నట్టు యా సో నేనేమన్నా అనుకున్నా అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ ఇప్పుడు అదే సో వాట్ హ్యాపెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇస్ కొత్త బాంబే యాక్ట్రెసెస్ని తీసుకొస్తారు కదా లైక్ ఫస్ట్ మూవీస్ ఆఫ్ ఆల్ దీస్ యాక్ట్రెసెస్ బాంబే దే ఆర్ సో సో బ్యాడ్ ఇన్ ద ఫస్ట్ మూవీ లైక్ అంటే ఎక్సెప్ట్ ఫర్ అ ఫ్యూ వీళ్ళందరూ ఫస్ట్ మూవీస్ దే ఆర్ రియలీ రియలీ బ్యాడ్ సో ఆ కంపారిజన్ తో తీసుకుంటే ఐ థింక్ ఇన్ దాట్ వే షీ డిడ్ అ మచ్ బెటర్ జాబ్ అంటే ఇఫ్ యూ కంపేర్ టు సమ్వన్ హూస్ విచ్ ఇస్ దర్ ఫస్ట్ మూవీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాండమ్ హిందీ తెలుగు మూవీ తీసుకో లైక్ హలో ఫర్ ఎగ్జాంపుల్ అందులో అదేంటి ఒక అమ్మాయి ఉంటుంది అమ్మాయి పేరు మర్చిపోయాను నేను బట్ కాదు హలో అంటే అక్కినేని మన అఖిల్ హీరో కాదు అవునా అంటే ప్రియదర్శి కూతురు ఓకే అయితే నేను వేరే సినిమా గురించి ఆలోచిస్తున్నట్టున్నాను ఎందుకంటే ఐ డెంట్ మీన్ టు సే దిస్ మూవీ ఈ అమ్మాయి కాదు నేను అంది ఇంకొక మూవీ పేరు మర్చిపోయాను బట్ ఎనీవేస్ సంథింగ్ లైక్ దట్ ఓకే బేసిక్ గా ఒక బాలీవుడ్ అమ్మాయి ఉంటుంది సో ఆ అమ్మాయిది అది ఫస్ట్ మూవీ సో నేను ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాను ఇంతోటి యాక్టింగ్ చేయడానికి తెలుగు యాక్టర్స్ని తీసుకొని అంతే వర్స్ట్ యాక్టింగ్ యూ కెన్ మేక్ దెమ్ డూ సో దానికోసం బాలీవుడ్ యాక్టర్స్ని తీసుకురావాల్సినంత అవసరం ఏం లేదు అని సో ఐ జస్ట్ వాంట్ టు పాయింట్ అవుట్ దట్ లైక్ బ్యాడ్ యాక్టింగ్ ఇస్ యుబిక్యూటస్ లైక్ యూ బ్రింగ్ హూఎవర్ తెలుగు నుంచి తీసుకొచ్చిన అంటే ఐ థింక్ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గో దట్ ఫార్ ఈ మూవీలోనే దేర్ ఇస్ స్టిల్ దివ్యా శ్రీప్రద విద్య వీళ్ళందరూ ఉన్నారు అండ్ దే డిడ్ అ వెరీ గుడ్ జాబ్ ఎస్పెషలీ విద్య ఐ థింక్ వాజ్ వెరీ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ తనది మనం ఇంకెక్కువ వర్క్ చేయలేదు అండ్ ఐ జస్ట్ థింక్ అంటే చాందిని చౌదరిది సమ్హౌ దిస్ వాజ్ నాట్ హర్ గుడ్ మూవీ నాకు ఐ ఫెల్ట్ ఈవెన్ మను షీ డిడ్ అ బెటర్ జాబ్ దెన్ దిస్ అంటే సరే మను గురించి నేను బట్ నేనైతే మనుని మైండ్ లో పెట్టుకుని అయితే ఈ మూవీ చూడలేదు డెఫినెట్లీ వెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ దిస్ మూవీ షీ వాజ్ ట్రైలర్ లో చూసి షీ వాజ్ గుడ్ బాగానే ఉంది మూవీలో బాగానే పోర్ట్రే చేశారు అనుకున్నా కానీ మూవీ చూస్తున్నప్పుడు నాకు ఫీలింగ్ రాలేదు అంటే ఇందాక అన్నట్టు శ్రావ్య అన్నట్టు దివ్యా శ్రీపద అనే అమ్మాయి యాక్చువల్లీ తన హీరోయిన్ అయి ఉంటే ఇంకా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయి ఉండేదేమో ఇంకా మూవీ ఇంకా బాగుండేదేమో అన్నట్టు అనిపించింది అదర్ ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్ చాయ్ బిస్కెట్ టీమ్ మూవీ లాగా ఇంకా పర్ఫెక్ట్గా ఉండేది ఈ షీ జస్ట్
was the odd one out Chandni Chaudhary. Somehow ఏంటో అంతగా సెల్ అవ్వలేదు. అండ్ ఒక్కటి ఏంటంటే నాకు ఒక మూవీలో ఐ యాక్చువల్లీ హ్యావ్ ఎ ఆపోజిట్ వ్యూ ఆఫ్ వాట్ యూ గైస్ హ్యావ్ ఏంటిదంటే ఆ ఫస్ట్ స్టార్టింగ్ సీన్ ఉంటుంది ఇది రాంగ్ నంబర్ ఇది రాంగ్ నంబర్ అని పెట్టేస్తూ ఉంటుంది దాని తర్వాత చెప్పొద్దు నా అంటది సో ఇక్కడ ఎవరు ఆ పేరుతో ఇక్కడ ఎవరు లేరు అలా అని చెప్తుంది వాళ్ళు ఆయన కూడా పెద్దగా ఏం పట్టించుకోడు దాని తర్వాత సడన్ గా చెప్పొద్దు నా అంటది సో ఫర్ మీ అదే యాక్చువల్లీ ఐ థాట్ వాజ్ అ గుడ్ సీన్ ఇట్ రియలీ హుక్ మీ ఓ సంథింగ్ ఈ అమ్మాయి ఇన్నిసార్లు పెట్టేసింది ఆ లైన్ కూడా క్లియర్లీ అదో పెద్ద విషయం అనుకోవట్లేదు అన్నట్టు ఇట్ ఫెల్ట్ ఇంట్రెస్టింగ్ దాని తర్వాత ఈ అమ్మాయికి రియాక్షన్స్ రావు ఆ అమ్మాయి అలా అయిపోయింది అది అన్నది ఇట్ డింట్ వర్కౌట్ ఇట్ జస్ట్ డింట్ అంటే ఇట్ వాస్ టూ ఎక్స్ట్రీమ్ ఇట్ జస్ట్ డింట్ స్టిక్ అండ్ వర్కౌట్ ఆ సీన్స్లో ఏంటంటే కొంచెం ఒక విధంగా ఏంటంటే విద్యా సేవ్డ్ ఆ సీన్స్ ఈ హీరోయిన్ ఈ సినిమా ఏంటి చిరంజీవి సినిమా అలా అని గట్టిగా అలా అడుగుతూ ఉంటుంది అదంతా ఓ పెద్ద సీన్ అవుతుంది ఆ సీన్ అంతా కొంచెం ఆడ్గా ఉండింది విద్యాస్ ఓన్లీ సేవింగ్ గ్రేస్ ఏంటంటే దాంట్లో విద్యాస్ యాక్టింగ్ ఓ చంటబాయ్ అలా మెల్లగా చెప్పేసి పక్కొచ్చేస్తుంది విద్యా కామెడీ టైమింగ్ చాలా బాగుంది యా ఇట్ వాస్ వెరీ గుడ్ లో కూడా షీ ఇస్ వెరీ గుడ్ అండ్ చంటబాయ్ అని చెప్పి ఇట్లా లిప్స్ కూడా కదా అనేసి వెళ్ళిపోతుంది అంటే ఈ విద్య అంటే మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే మీరు శ్రీదేవి లాగా మాట్లాడుతున్నారు అంటే అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ ఐఎమ్ సీయింగ్ హర్ లైక్ అసలు ఆమె ఎవరో కూడా తెలియదు నాకు ఎందుకంటే చాయ్ బిస్కెట్ లో షీఈస్ అ రెగ్యులర్ అనమాట లైక్ షీఈస్ వన్ ఆఫ్ దోస్ స్టార్ యాక్టర్స్ ఇన్ చాయ్ బిస్కెట్ విద్య అండ్ దివ్య శ్రీపద ఈ సుహాస్ అండ్ డైరెక్టర్ మసాలా సందీప్ అని అతను వీళ్ళందరూ చాయ్ బిస్కెట్ లో బేసిక్లీ దీస్ ఆర్ ద మెయిన్ పీపుల్ లైక్ వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు చాయ్ బిస్కెట్ ఫస్ట్ వీడియోస్ వచ్చినప్పుడు వీళ్ళు స్టార్స్ టైప్స్ లో ఎని కేస్ టు జస్ట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఇంకోటి ఏంటంటే నాకు ఒకటి వాళ్ళు ఒక దే టుక్ ఎ నైస్ విలేజ్ సెటప్ లాగా ఆర్ ఒక ఊరు సెటప్ లాగా తీసుకున్నారు దాన్ని అసలు ఎక్కడ ఎక్స్ప్లోర్ చేయలేదు లైక్ ద కాలేజ్ వాళ్ళున్న ఇది ఒక చిన్న కాలేజ్ దాంట్లో అదేంటి ఒక చిన్న ఊరిలో ఉంటున్నారు వీళ్ళు ఒకటి పాలేరు లైక్ ఆల్ దీ స్మాల్ ఎలిమెంట్స్ దే కుడ్ హావ్ యూటిలైజ్ దెమ్ లైక్ ఇంతకు ముందు మనము మాట్లాడుకున్నప్పుడు నేటివిటీ సెట్టింగ్ అలాంటివి తీసుకొచ్చినప్పుడు యూ కుడ్ హావ్ యూజ్డ్ ఇట్ యాజ్ వెల్ లైక్ వాళ్ళు ఎక్కడ కూడా అంటే అసలు వాళ్ళు మాట్లాడే పద్ధతిలో కానీ లైక్ ఎనీవేర్ ఇట్ ప్లేస్ నో పార్ట్ లైక్ దాట్ మూవీ కుడ్ హావ్ హ్యాపెండ్ ఇన్ లైక్ కుక్కట్పల్లి అండ్ వుడ్ హావ్ మేడ్ ఎ డిఫరెన్స్ లాగా అనిపించింది నాకు సో దాట్ వాజ్ ఒక చిన్న డ్రాబ్యాక్ లాగా అనిపించింది యూ టుక్ ఎ నైస్ సెటప్ యూ మైట్ యాజ్ వెల్ ఎక్స్ప్లోర్ ఇట్ కదా అని ఐ వాజ్ స్లైట్లీ డిసప్పాయింటెడ్ అది ఐ అగ్రీ అంటే దెర్ వర్ సో మెనీ థింగ్స్ దట్ లైక్ చాలా పొటెన్షియల్ ఉండి ఇట్ డింట్ లివ్ అప్ అనిపించింది అంటే బిగినింగ్ విత్ ద ట్రైలర్ ఓన్లీ ట్రైలర్ చూస్తే అసలు అబ్బాయి ఈ సినిమా భలే ఉండేటట్టు ఉందిగా చాలా బాగుండేటట్టు ఉంది అనుకుని బిగిన్ చేశాను దాని తర్వాత ఇంత గొప్పగా ఏం లేదు అన్నట్టు ఫర్ సపోజ్ ఈవెన్ ఈ చాందిని చౌదరిను దివ్య శ్రీప్రద ఫ్రెండ్షిప్ కూడా అంతే అంటే దే హ్యాడ్ గుడ్ టు బి ఆనెస్ట్ ఇట్ ట్రూలీ పాసెస్ ద బెక్డెల్ టెస్ట్ అంటే ఏదో మమ్మ అన్నట్టు మేమిద్దరం ఏదో మాట్లాడుకున్నాము అన్నట్టు కాదు జెన్యున్లీ వాళ్ళ ఫ్రెండ్షిప్ రిప్రజెంటేషన్ ఉంటుంది అంటే ఈ అమ్మాయికి చాయిస్ ఉన్నా సరే లేదు నువ్వే బాగా చేస్తావు అని అమ్మాయి ఇస్తాము అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది మనం డాన్స్ వేస్తే వీళ్ళు ఇలా చూస్తారు అలా ఉంటుంది అంతా దే హ్యావ్ ఎస్టాబ్లిష్ టూ త్రీ సీన్స్ ఒక విధంగా వన్ థింగ్ ఐ లైక్ ఇన్ దిస్ ఏంటంటే హీరోయిన్ హ్యాస్ వెరీ గుడ్ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ అండ్ దే షో ఇట్ వాళ్ళ వదినతో షీ హ్యాస్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ వాళ్ళ ఈ థింగ్తో షీ హ్యాస్ అ వెరీ గుడ్ రిలేషన్షిప్ అండ్ దే టేక్ టైమ్ టు ఎక్స్ప్లోర్ దాన్ని సో దట్ ఈస్ ఇన్ అ వే వన్ పాజిటివ్ థింగ్ సో నాకు అందులో ఒకటి నచ్చింది ఏంటి అంటే ఇంకొకటి నువ్వు చెప్పిన అంటే ఆ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఆ పార్ట్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మాట్లాడిన సీన్లో లైక్ ఆ విద్య అనే అమ్మాయి చెప్తుంటుంది లైక్ కొన్ని కొన్నిసార్లు బాగుంటాడు కొన్ని కొన్నిసార్లు కొడతాడు కొన్ని కొన్నిసార్లు తిడతాడు బట్ మళ్ళీ రాత్రి అయితే నా దగ్గరికి వస్తాడు సంథింగ్ ఏదో చెప్తుంది అది ఆ చాందిని చౌదరి క్యారెక్టర్ యాక్సెప్ట్స్ యాజ్ లైక్ ఓకే దిస్ ఈస్ అ గివెన్ అంటే తను షీ డజంట్ ఈవెన్ బ్యాట్ అన్ ఐ అనమాట అది ఆమె వాళ్ళ వదిన చెప్తున్నప్పుడు అంటే ప్రాబబ్లీ బికాస్ తనకి ముందే తెలిసి ఉండొచ్చు దట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ వాళ్ళ అన్నయ్యతో అని బికాస్ షీ నోస్ వాళ్ళ అన్నయ్య అని బెటర్గా బట్ that was kind of appealing naaku ante shocking laga anpichindi like ante thana em antunna she just smiles than vaalla badina ad cheppinappudu so naaku adi I thought that scene was very very well done ante vaallidder madhyana so there is a little bit of an understanding that we get to see our scene lo that they both know what they're basically dealing with annattu so konni alanti subtle elements baane unnai అమ్మాయిల మధ్యన ఫ్రెండ్షిప్ లో ఆర్ వాళ్ళ ఎంతో క్యారెక్టర్ తో చెప్పినట్టు ఐ ఆల్సో అగ్రీ విత్ దట్ బట్ ఇక్కడ ఇట్ నెవర్ ఇస్ ఫుల్లీ ఇట్ టేక్స్ ఇట్స్ ఫుల్ పొటెన్షియల్ ఎక్కడ అనిపించలేదు డెఫినెట్ గా
ఆల్సో ఆ దివ్యతో ఉండే సీన్స్ కూడా లైక్ నేను ఇప్పటి వరకు నేను ఏ డాన్స్ చేసినా నేను లీడ్ కింద చేస్తానంటే లేదు నేను లీడ్ నేను నేను ఇంకా బెటర్ లీడ్ డాన్సర్ కింద ఉంటానని చెప్పి ఇద్దరు ఆర్గ్యూ చేసుకున్న తర్వాత మళ్ళీ లేదు యూ విల్ టేక్ టర్న్స్ టైప్లో దే కాంప్రమైజ్ దట్ వాజ్ గుడ్ అండ్ ఆల్సో వైవా హర్షాది అండ్ సుహాస్ది కూడా ఒక సీన్ ఉంటుంది యూజువలీ ఈ వైవా హర్షకు బూతులు వస్తూ ఉంటాయి కదా బాగా బూతులు మాట్లాడుతూ ఉంటాడు బూతులు మాట్లాడుతూ ఉంటే అరే నువ్వు కంట్రోల్ చేసుకోరా బూతులు మాట్లాడుకు చీప్గా చూస్తున్నారా అని చెప్పి లైక్ ఫ్రెండ్లీ అడ్వైస్ లాగిస్తూ ఉంటాడు అంటే అలాంటి యూజువలీ నీకు మామూలుగా ఇట్లా ఫ్రెండ్లీ అడ్వైస్ ఇచ్చి ఇలా చిన్న చిన్న విషయాల్లో ఫ్రెండ్లీ అడ్వైస్ ఇచ్చేవి లైక్ ఇప్పటివరకు వేరే మూవీస్లో అయితే కవర్ చేయలేదు అండ్ సో ఇట్ వాజ్ అ గుడ్ అటెంప్ట్ లైక్ అలా ఫ్రెండ్షిప్స్ని బాగానే పోర్ట్రే చేశారు అని అనిపించింది అండ్ ఆ హీరో ఇంకో పక్క హీ ఫ్రెండ్ని తొక్కేయడం మరి అలా ఏం లేదు అంటే దేర్ వాజ్ అ గుడ్ డీసెంట్ పోర్ట్రేయల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అన్నట్టుండి యాక్చువల్లీ పృథ్వీ నువ్వు ఆ చెప్పిన సీన్ బూతుల సీన్ అది గుర్తు చేస్తే నాకు ఒక ఒక పాత సినిమా ఉంది తెలుగు రాజేంద్ర ప్రసాద్ హీరో కోట శ్రీనివాసరావు అందులో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్ అందులో కోట శ్రీనివాసరావు కూడా ఇదే ప్రాబ్లం ఉంటుంది అంటే బండ బూతులు మాట్లాడుతుంటాడు బట్ తన విలేజ్ ప్రెసిడెంట్ అలాగా సో ఎవరిని అంటే అండ్ హీ ఓన్స్ ద స్కూల్ సో స్కూల్ ప్రెసిడెంట్ని కూడా స్కూల్ హెడ్ మాస్టర్ని కూడా పిలిచి బండ బూతులు తిడుతుంటాడు ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తనకు ట్రిక్ చెప్తాడనమాట అంటే తనని బెటర్ చేయడానికి అలా ప్రాసెస్లో సినిమాలో మీకు ఎప్పుడైనా బూత్ వచ్చినప్పుడు నీకు అనిపించిన వస్తువు పేరు చెప్పు అని నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు అది గుర్తొచ్చింది సో అందులో కోట శ్రీనివాసరావు వెరైటీగా తిడుతుంటాడు నీ కొబ్బరికాయ అలా సో వెరైటీ వెరైటీగా తిడుతుంటాడు అనమాట సో ఈ సినిమాలో కూడా నాకు అలా నీ ఏదో దాంతో రిప్లేస్ చేయనప్పుడు నాకు ఐ రిమెంబర్డ్ దాట్ ఆ సినిమా ఎందుకో ఇన్ ఎనీ కేస్ మూవింగ్ ఆన్ యాక్టింగ్ మనం బాగానే డిస్కస్ చేసాం యాక్టింగ్ గురించి బట్ ఎనీథింగ్ ఎల్స్ దట్ యు గైస్ వాంట్ టు యాడ్ అబౌట్ ఎనీ పర్టికులర్ యాక్టర్స్ నేను ఒకటి చెప్తాను నాకు సునీల్ యాక్టింగ్ ఐ వాజ్ డిసప్పాయింటెడ్ స్లైట్లీ బై అంటే మేబీ మనం సునీల్ని ఆ క్యారెక్టర్లో చూడడానికి అలవాటు అవ్వలేదో ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ద రీజన్ ఇస్ బట్ నాకేమనిపిస్తుంది అంటే తను కొద్దిగా ఓవర్ యాక్టింగ్ చేశాడు అనిపించింది సునీల్ అండ్ ఆ ఓవర్ యాక్షన్ వర్క్ అవ్వలేదు మేబీ అది బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ బికాస్ వీ నో వీ ఆల్ నో సునీల్ ఇస్ ఎ గుడ్ యాక్టర్ అంటే దిస్ ఇస్ నాట్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లాగా సో ఎప్పుడైనా సునీల్ వచ్చినప్పుడు ఆ కోపం చూపించడం ఆర్ నేను ఒక వైలెంట్ పర్సన్ అని చూపించడం లైక్ హీ హ్యాడ్ అ పర్టికులర్ వే ఆఫ్ పోర్ట్రేయింగ్ ఇట్ విచ్ డింట్ క్యారీ వెల్ విత్ మీ సో ఐ వాజ్ డిసప్పాయింటెడ్ బై సునీల్స్ యాక్టింగ్ టు బి క్వైట్ ఆనెస్ట్ అండ్ ఆ హెడ్ మాస్టర్ సారీ కాలేజ్ లో హెడ్ ఉంటాడు కదా వాడే యాక్టింగ్ కూడా నేను భరించలేకపోయాను ఏంది వీడు ఓవర్ యాక్షన్ బట్ సుహాస్ అగైన్ మీ నాకు ఐ వాంట్ మేక్ ఇట్ వన్స్ క్లియర్ వన్స్ అండ్ ఫర్ ఆల్ దట్ మీకు నచ్చినంతగా నాకు నచ్చ నాకేమి ఐ డోంట్ హ్యావ్ అవర్షన్ టు చాందినీ చౌదరి ఐ థాట్ షీ వాజ్ ఓకే యాక్చువల్లీ ఈ సినిమాలో కూడా అంటే ఐ ఫైండ్ హర్ డీసెంట్ ఇనఫ్ దట్ ఐ కెన్ వాచ్ ద మూవీ మరీ అసలు అమ్మో ఆపే నోరు మూసే అన్నట్టు ఇక్కడ అనిపించలేదు ఆమె యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఐ థాట్ షీ వాజ్ ఓకే సుహాస్ ఆల్సో ఐ వాజ్ లైక్ ఓకే ఐ మీన్ తనకి కూడా తన కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి లైక్ ఎస్పెషలీ ఎమోషనల్ సీన్స్లో ఐ డోంట్ థింక్ హీ కుడ్ బ్రింగ్ ఇట్ బట్ యా ఐ మీన్ దట్స్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ నేనేం అంత పెద్ద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదు మీలాగా ఐ గాట్ వాట్ ఐ వాంటెడ్ ఫ్రమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ లాగా ఎక్సెప్ట్ సునీల్ అండ్ దాంట్లో ఐ వాజ్ డిసప్పాయింటెడ్ యా సునీల్ కేసులో ఈవెన్ ఐ అగ్రీ వర్క్ నాకు కూడా అంత ఎక్కలేదు సునీల్ యాక్టింగ్ అండ్ కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది సూట్ అవ్వలేదు అన్నట్టు అనిపించింది ఆ రోలే ఇన్ జనరల్ ఐ థాట్ వాస్ వెరీ వియర్డ్లీ రిటర్న్ అంటే ఫుల్ సైకో చూపిద్దాం అనుకుంటున్నాడా లేకపోతే అన్నయ్యే కాకపోతే కొంచెం కంట్రోలింగ్గా చూపిద్దాం అనుకుంటున్నారా అసలు అంటే ఇట్ ఆల్ డిడ్ంట్ మేక్ సెన్స్ పెద్దగా దేర్ వాస్ నో క్లారిటీ మనం అనుకున్నట్టు క్యారెక్టర్స్ లో యాక్టింగ్ వైస్ లైక్ వైవార్షది బానే వైవార్ష బానే ఉన్నట్టు అనిపించింది అండ్ యాజ్ యూజువల్ దివ్యాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి మనం యాజ్ యూజువల్ పొగుడుతాం కాబట్టి అంటే నాకు అసలు ఐ వుడెంట్ హావ్ మెన్షన్డ్ హర్ యాక్టింగ్లో అంటే అన్లెస్ యూ గైస్ మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్తున్నారు బట్ ఇఫ్ ఓన్లీ నేను చెప్పాల్సి వస్తే యాక్టింగ్ గురించి నేను ఆమెను మెన్షన్ కూడా చేసేవాడిని కాదు లైక్ ఐ వాస్ లైక్ ఓకే ఐ మీన్ షీ డిడ్ అ గుడ్ ఇనఫ్ జాబ్ ఫర్ హర్ రోల్ అన్నట్టు అనిపిస్తుంది నాకు ఫర్ మీ ద బెస్ట్ ఇస్ దివ్యా అండ్ విద్య బోత్ ఆఫ్ దెం ఇన్ దిస్ మూవీ విద్య ఎవరు దివ్యా ఎవరు వదిన నా ఉద్దేశం వదిన గురించి కాదు నేను ఫ్రెండ్ గురించి ఫ్రెండ్ ఇస్ దివ్యా ఓకే ఓకే నాకు ఐ వుడ్ రేట్ విద్యా యాక్టింగ్ మోర్ ఇన్ దిస్ రాదర్ దెన్ దివ్యాస్ అంటే వదిన ఇంకా బాగా యాక్ట్ చేసింది యా అండ్ ఎక్కువ స్కోప్ కూడా లేదు ఫ్రెండ్ గా అంటే చాలా తక్కువ సీన్స్ యా వెరీ లెస్ స్కోప్ ఐ అగ్రీ బట్ వేరే వాళ్ళు కూడా చాలా మంది ఓవర్ యాక్షన్ చేశారు అనిపిస్తుంది ఆ ప్రిన్సిపల్ ఆ సీనియర్ వీళ్ళందరిలో అందరూ
షార్ట్ ఫిలిం యాక్టింగ్ చేశారు వాళ్ళందరూ. అంటే లైక్ ఆ క్యారెక్టర్స్ అలాంటి వాళ్ళే ఉన్నారు, లైక్ అలాంటి క్యారెక్టర్స్ ని రూటీన్లీ సీ ఇన్ షార్ట్ ఫిలిమ్స్ అలానే అనిపించింది. యాక్చువల్లీ టు పిక్ ఆన్ సమ్ మిసెలేనియస్ థింగ్స్, నెట్ పిక్స్ లాగా ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ నెట్ పిక్స్, కానీ ఏంటంటే ఫర్ అ మూవీ దట్ వాజ్ మెంట్ టు బి అ కామెడీ మూవీ, నాకు అంత కామెడీ ఎక్కడ అనిపించలేదు సినిమాలో. అంటే దేర్ వాజ్ దట్ మెనీ సీన్స్ ఆర్ డైలాగ్స్ దట్ ఐ రిమెంబర్ టు బి క్వైట్ ఆనెస్ట్ సినిమాలో. ఇతనికి ఫోటో ఉండదు కదా, హీ డజంట్ హ్యావ్ అ ఫోటో. సో లాస్ట్లో షీ రీక్రియేట్స్ హిస్ పిక్చర్ ఇన్ అ పెయింటింగ్. సో అప్పుడు పక్కన మై హస్బెండ్ ఒక డైలాగ్ వేస్తాడు, ఎక్కడో మచిలీపట్నంలో పుట్టి ఫోటో కూడా లేని అతనికి ఫోటో మంచి ఆర్ట్ ఫోటో గీసి న్యూయార్క్లో పెట్టావు అనేదో, శాన్ ఫ్రాన్సిస్కోలోనో న్యూయార్క్లోనో తీసుకొచ్చి పెట్టావు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఐ థింక్ వాట్ హీ మెంట్ వాజ్ ఆబ్వియస్గా నీకు తెలుసు ఏమంటో, అంటే సంబడీస్ లైఫ్ ఇస్ కైండ్ ఆఫ్ ఫర్గాటన్ బట్ యూ బ్రాట్ హిమ్ బ్యాక్ టు లైఫ్ లాగా తన ఉద్దేశం. Life was good, but San Francisco lo no New York in San Francisco తీసుకొచ్చారు కదా అబ్బా చా అన్నాడు. కానీ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ అమ్మాయి చాందిని చౌదరి హస్బెండ్ ఉంటాడు కదా, జనరల్లీ ప్రతి సినిమాలో హీఈస్ బోకు, ఈ సినిమాలో కొద్దిగా పాజిటివ్ క్యారెక్టర్. అంటే జనరల్గా ఏంటి సమ్ రిచ్ పర్సన్ కిడ్ ఎవరినో రేప్ చేశాడు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తుంటాడు కదా, ఇదేంటి కార్లో చున్నీ లాగాడు ఇలాంటివి జనరల్గా చేస్తుంటాడు. ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం ఐ థింక్ ఐమ్ సీయింగ్ హిమ్ ఇన్ అ పాజిటివ్ క్యారెక్టర్. ఎనీథింగ్ ఎల్స్ దట్ యు గైస్ వాంట్ టు సే అబౌట్ ద మూవీ ఆర్ మ్యూజిక్? యాక్చువల్లీ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నాను, నేను కూడా అగ్రీ చేస్తాను, ఎందుకంటే నేను కూడా ఒక పార్ట్ నేను మ్యూజిక్ ముందు వినలేదు, జస్ట్ సినిమాలో విన్నాను. అండ్ ఇన్ ద మూవీ ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ డీసెంట్, నేను ఎక్కడ ఐ వాజ్ లైక్ అబ్బా ఈ పాట ఎప్పుడైపోతుందో బాగుంటుంది అనిపించలేదు. సో ఐ వుడ్ సే యా ద మ్యూజిక్ వాజ్ గుడ్, ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాజ్ డీసెంట్, అంటే ఉన్నంత వాటిలో నెవర్ టుక్ మీ అవుట్ ఆఫ్ ద మూవీ. నాట్ జస్ట్ అంటే ఓకే డీసెంట్ అన్నట్టు కదా, నేను ఆ వేరేవి తర్వాత వింటూ ఉన్నాను కూడా కొన్ని సాంగ్స్ ఈ మ్యూజిక్ ఈ సినిమా నుంచి. సో దే వర్ గుడ్ ఓన్లీ. యా పాటలు బాగుండి, అంటే పాటలు బాగుండి, మ్యూజిక్ తెలియదు కానీ నాకు మూవీ చూస్తున్న సేపు కొంచెం వియర్డ్ ఫీలింగ్ వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సంగతి తెలియదు కానీ పాటలు మాత్రం బాగుండి. మ్యూజిక్ లో స్పెసిఫిక్లీ ఆ సాంగ్ బాగుంది తరగతి, నాకు ఏ సాంగ్ తెలియదు కానీ వాళ్ళిద్దరూ అప్పుడప్పుడే లవ్ లో పడుతున్నప్పుడు ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ బాగుంటుంది. అంటే జస్ట్ వాళ్ళు లవ్ లో పడంగానే ఒక సాంగ్ వస్తుంది, దాట్ వాస్ ప్రెటీ గుడ్. I don't remember the name of the song. So I will go, we'll jump into ratings. I'll start with me. So my rating is a 4. I wouldn't recommend anybody to watch this movie. Ante cinema lo em pedda ledu. So my cutoff is 5. So any so in the future also in 5 kante takku isthe it doesn't matter what the number is. It's not worth a watch is my opinion. So it's a 4 from me. So not really wasting it's not really worth wasting your time. అది కూడా 4, నాట్ రియల్లీ వర్త్ వాచ్, అసలు స్కిప్ ద మూవీ. ఇంకా నీచే వెళ్ళాలంటే 3 కూడా ఇవ్వచ్చు, బట్ స్టిల్ చాయ్ బిస్కెట్ కదా వాళ్ళ ఫస్ట్ మూవీ కదా అని చెప్పి 4. ఐ వుడ్ యాక్చువల్లీ గివ్ ఇట్ 5. అంటే సరే ఇప్పుడు ఎలా పెద్ద చేసేది ఏం లేదు, చూడొచ్చు. నాకు ట్రైలర్ చూసి ఐ హ్యాడ్ హై ఎక్స్పెక్టేషన్స్. దెర్ ఆర్ స్టిల్ సమ్ మూమెంట్స్ విచ్ ఆర్ గుడ్, అంటే ఇప్పుడు హర్షకి ఈ అబ్బాయికి ఉన్న ఫ్రెండ్షిప్ వీళ్ళల్లో, ఐ స్టిల్ ఆ అమ్మాయికి వాళ్ళ వదినికి ఉన్న రిలేషన్షిప్ అవన్నీ some versions are good and I truly appreciate ante deentlo veellu hard work chesi vacharu anna soft ite edo something, but I think you can watch. So it's me and Prithvi not recommending and Shravya recommending you guys to watch. So meer ganaka cinema chusi meeku nachite nachakapothe ganaka you know who to address in the email. So that said, this is Nishank, Prithvi and Shravya signing off. We'll see you again next week with another podcast.